यूट्यूब मित्री नमस्कार वीडियो के वे मुझे नाद मनवे इलां इनफर्मेशन वीडियो एवरकना इनफर्मेस कावास की सजेस्ट अव्वाले कंपलसरी लाइक चेयरें एंकंटे चेसे लाइक्स वाली इंप्रेशन की अवकाश उ दिन मूल वीडियो नचते लाइक चेयरि कामेंट कुदरते डे वन अयोध्या अयोध्या वीडियो एवरना चूड़क लिंक क्रिपन पैन ऐकाट्स उ चूँगी काशी डे टू अंडे अंत आ रोज सोमवार वे सोमवार इंका कंप्लीट काशी उदासी सप्तर्षि आरति टिकट बुक इपड़ा सप्तर्षि आरति टिकट एट्ला बुक सप्तर्षि आरति की संबंधी डीटेल्स मोत्तम वीडियो इवबोतुन्नानंडि काशी वेल्ले वाळ्ळु मात्रं स्किप चेयकुंडा चूडंडि इंको मुख्यमैन विषयं काशीलो स्पर्श दर्शनानिकि संबंधिंचि कूडा ई वीडियोलो विपुलंगा विवरिंचबोतुन्नानु काशी वेल्ले वाळ्ळु मात्रं ई वीडियोनि कंपल्सरी चूसि वेळ्ळंडि लेकपोते इब्बंदि पडतारु ई स्पर्श दर्शनं एट्ला एंदुकु अवदु एंटि अन्नदि ई वीडियोलो मोत्तं पूर्तिगा डीटेल गा विवरिंचबोतुन्नानु कंपल्सरी वीडियोनि एंड वरकु चूडंडि काशी स्पर्श दर्शन ओनली मॉर्निंग 4 to 5 अंडे तरवा ईवनिंग 5 to 6 अंडे रेंडु संदर्भाल्लो तप्पिंची मिगता टाइमिंग्स स्पर्श दर्शन उंडदंडे एक्सेप्ट हारति टिकट बुक चेसुकुन्न वाळ्ळकि अदि कूडा चेप्तानंडि अयिते ई स्पर्श दर्शनानिकि वेल्ले वाळ्ळु तेलवारुझामुन 2.5 गंटलकि 3 गंटलकि कूडा वेळ्तारंडि ई काशीकि मेन गा नालुगु गेट्लु उंटायंडि गेट नंबर 1 गेट नंबर 2 गेट नंबर 3 गेट नंबर 4 ई गेट नंबर 4 अनेदि चाला ह्यूज क्रौड उन्न एरिया अंडि गेट नंबर 4 अनेदि गेट नंबर 1 चाला क्रौड तक्कुवगा उंटदंडि गेट नंबर 2 3 मन अदृष्टानु बट्टि अन्नमाटंडि इवि गल्लीस लो उंटायि ई नालुगु गेट्ल नुंचि नालुगु वैपुल नुंचि पंपिस्तारंडि ई भक्तुल्नि पंपिंचेटप्पुडु ఈ నాలుగు గేట్లలో ఏ గేట్లో క్రౌడ్ ఉంటే వాళ్ళు రొద్దుటే 2.5 కిల్లా 1 గంటకి వెళ్ళినా వాళ్ళకి మాత్రం దర్శనం అవదండి స్పర్శ దర్శనం ఎందుకంటే 4 గంటల నుంచి 5 గంటల వరకు చాలా స్ట్రిక్ట్ గా ఉంటదండి స్పర్శ దర్శనం 5 4 గంటల మొదలవుతుంది 5 గంటలకి క్లోజ్ అయిపోతుందన్నమాటండి తర్వాత 5 టు 6 అండి ఈవినింగ్ 5 టు 6 ఈవినింగ్ 5 టు 6 కూడా ఇట్లాగే ఉంటదండి డిపెండింగ్ అపాన్ క్రౌడ్ అయితే మనకి ఏ గేట్ లో ఎంత మంది ఉన్నారు అన్నది మనకు తెలవదు కాబట్టి ఇది పూర్తిగా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుందన్నమాటండి అంటే కొద్దిగా లాజిక్ ఉపయోగించి మాత్రం ఈ స్పర్శ దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకొకటి రెండోది స్పర్శ దర్శనం చేసుకోవాలంటే రెండో మార్గం ఏంటంటే అండి సుగమ దర్శనం అని చెప్పేసి 300 రూపాయల టికెట్ మన కాశీలో ఇస్తారండి ఈ సుగమ దర్శనం టికెట్ తీసుకుని డైరెక్ట్ గా ఈ 4 టు 5 ఈవినింగ్ 5 టు 6 గేట్ నంబర్ 4 ద్వారా డైరెక్ట్ గా మీరు ఆ క్రౌడ్ లో లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చుండి వాళ్ళకి కూడా అయ్యే ఛాన్సెస్ 95% ఉన్నాయండి మీరు గనక ఆ టికెట్ తీసుకుని క్రౌడ్ లో వెళ్తే మాత్రం మీకు దర్శనం అవదండి ఓన్లీ గేట్ నంబర్ 4 నుంచి ఆ టికెట్ తీసుకుని వెళ్తేనే అంటే గేట్ నంబర్ 4 కూడా ఒక త్రిశూలం ఉంటదండి త్రిశూలం వైపు నుంచి ఎంట్రీ ఉంటది ఆ ఎంట్రీ నుంచి వెళ్తేనే ఈ సుగమ దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి స్పర్శ దర్శనం అయ్యే ఛాన్స్ ఉందండి ఇది రెండో విషయం ఇక మూడో విషయం స్పర్శ దర్శనం చేసుకోవాలంటే హారతి టికెట్స్ అండి కాశీలో ప్రత్యేకంగా 3 హారతులు ఇస్తారండి ఫస్ట్ మంగళ హారతి ఫస్ట్ తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల వరకు ఇచ్చేది మంగళ హారతి అండి ఈ మంగళ హారతి వాళ్ళకు కూడా స్పర్శ దర్శనం అవుతుందండి తర్వాత మధ్యాహ్నం 11:30 నుంచి 12:20 దాకా భోగ హారతి అని చెప్పేసి ఇస్తారండి ఈ దీని టికెట్ వచ్చేసి 300 రూపాయలు మంగళ హారతికి వచ్చేసి 500 రూపాయలండి ఈ మంగళ హారతి టికెట్ అయితే క్రౌడ్ పెరిగికొలది మార్తా ఉంటదండి 500 నుంచి 1800 వరకు శ్రావణ మాసంలో అయితే 1800 ఉంటదండి శ్రావణ సోమవారాలు అయితే 1800 ఉంటదండి టికెట్ ఇంకా భోగ హారతి ఈ భోగ హారతి 11:30 నుంచి 12:20 దాకా ఇస్తారండి ఈ హారతి టికెట్ అంటే 300 రూపాయలు ఉంటది ఈ హారతి టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా మనకి దర్శన స్పర్శ దర్శనం అవుతుందండి ఇంకా మూడోది సప్తర్షి హారతి కాశీలో చాలా ఫేమస్ హారతి అండి సప్తర్షి హారతి అన్నది 7 గంటల నుంచి సాయంత్రం 8:30 వరకు ఈ హారతి ఉంటదండి ఈ హారతి టికెట్లు తీసుకున్న వాళ్ళకి కూడా
కంపల్సరీ హారతి అయిపోయిన తర్వాత స్పర్శ దర్శనానికి పంపిస్తారు. ఇంకా లాస్ట్ది వచ్చేసి శృంగార హారతి, ఇది 9 గంటల నుంచి 10:30 వరకు ఇస్తారండి. దీనికి కూడా టికెట్ 300 రూపాయలే. ఇది కూడా ఇది అయిపోయి హారతి అయిపోయిన తర్వాత ఈ టికెట్ ఉన్న వాళ్ళని స్పర్శ దర్శనానికి పంపిస్తారు. ఇంకా ఈ హారతులు అన్నింటిలోనూ మంగళహారతి ఒకటి అండి, సప్తర్షి హారతి ఒకటి. ఈ రెండు హారతులు అయితే చాలా ఫేమస్ హారతులు అండి. సప్తర్షి హారతి అయితే అండి దాదాపు 750 సంవత్సరాల నుంచి కాశీలో ఇస్తున్నటువంటి హారతి అనమాట అండి. ఇది మన సప్తర్షులు ఎవరైతే ఉన్నారో, అంటే సప్తర్షులు ప్రతి మన్వంతరానికి మారుతూ ఉంటారండి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం కాబట్టి ఈ వైవస్వత మన్వంతరానికి కశ్యపుడు, అత్రి మహర్షి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని ఈ 7 సప్తర్షులుగా చెప్పబడతారండి ఈ వైవస్వత మన్వంతరానికి. వీళ్ళ పేరు మీద ఇచ్చేదే ఈ సప్తర్షి హారతి అండి. ఈ సప్తర్షి హారతి టికెట్లు అంటే ఏ హారతి అయినా సరే ఆన్లైన్లో 50 టికెట్లే ఉంటాయండి. నైటు అంటే ఒక నెల ముందు ఓపెన్ అవుతాయి, నైట్ 12 గంటలకు ఓపెన్ అవుతాయండి. మనం ఆ టైం కనుక మనం నెల ముందు బుక్ చేసుకోగలిగితే ఈ హారతి టికెట్లు దొరికే ఛాన్స్ ఉందండి. లేకపోతే ఆఫ్లైన్లో బ్రోకర్స్ ఉంటారండి, ఈ ఆఫ్లైన్ బ్రోకర్స్ని పట్టుకుంటే ఒక 50 నుంచి 100 టికెట్లు ఈ బ్రోకర్స్కి ఇచ్చే అవకాశం ఉందండి. మొత్తం మీద ఈ హారతి టికెట్లు ఏదైనా సరే ఒక 150 నుంచి 200 మందికి మాత్రం ఈ ఛాన్స్ ఉంటుందండి. ఇంకా తక్కువే ఉండొచ్చండి, అసలు యాక్చువల్గా గవర్నమెంట్ అఫీషియల్ ఫిగర్ అయితే 100 మంది అండి. కాకపోతే నడుస్తూ ఉంది ఏంటి, ఎందుకంటే ఏది కాశీలో ఏది సిస్టమేటిక్గా ఉండదండి, అంత డబ్బులతోనే పని. ఈ కాశీ మోసాల గురించి కూడా ఒక వీడియో చేయబోతుందనండి. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అదే వీడియో వస్తుంది కాశీ మోసాల గురించి. కంపల్సరీ ఆ వీడియో చూడండి, ఎందుకంటే చాలామంది కాశీ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఎంత దోపిడీ ఏంటి అని చెప్పేసి బీజేపీని ఆర్ఎస్ఎస్ని కూడా తిడతా ఉన్నారు. అసలు దాని గురించి, ఈ కాశీ మోసాల గురించి విపులంగా ఒక వీడియో చేస్తానండి, అది కంపల్సరీ చూడండి. ఇక సప్తర్షి హారతి బుక్ చేసుకున్న వాళ్ళు ఎట్లా వెళ్ళాలి చెప్పాను కదండి, గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళి అక్కడ త్రిశూలం ఉన్న వైపు నుంచి వెళ్ళిపోతే మీకు డైరెక్ట్గా మీకు కాశీ కారిడార్లోకి అనుమతి లభిస్తుందండి. ఆ టికెట్లు పట్టుకుని వెళితే మీరు 6:30 కల్లా వెళితే 7:20 హారతి మొదలవుద్దండి. ఎంత తొందరగా మీరు ఆ లైన్లో ఉంటే అంత తొందరగా ముందు కూర్చోవచ్చండి, ఎందుకంటే కాశీ గుడి చాలా చిన్నది కాబట్టి ఒక 10 మందికే ఈ హారతి అంటే ముందున్న 10 మందికే ఓ 10-15 మందికి ఈ హారతి కనిపించే అవకాశం ఉందండి. స్పర్శ దర్శనం అయితే అందరికీ ఇస్తారండి, చాలా క్రౌడ్ ఉంటుందండి. ఈ హారతి అయిపోయిన తర్వాత చాలా చాలా దారుణంగా క్రౌడ్ ఉంటుందండి, బాగా నొక్కుకుంటారు, బాగా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అండి స్పర్శ దర్శనం. అది కొద్దిగా జాగ్రత్తగా చిన్నపిల్లలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఒక పక్క నుంచి లాగిపడేస్తూ ఉంటారు, ఒక పక్క నుంచి ఏమో అందరూ నెట్టుతూ ఉంటారండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. దాని మూలంగానే 1-2 సార్లు చెప్తా ఉన్నాను, చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఈ తోపులాటకు గురి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళమని నా మనవండి. ఎందుకంటే ఇది 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఫ్రీ అండి ఈ దర్శనం, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అయితే వెళ్ళొచ్చు. ఇక ఈ హారతి దాదాపు ఒక గంట గంటన్నర ఉంటుందండి, ఒక గంట సేపు ఉంటుందండి. చాలా బాగుంటుందండి హారతి అయితేనే. అక్కడ పూజారులు మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా దోచుకుంటారండి మన భక్తిని ఆసరాగా చేసుకుని, దాని బారిన పడవద్దని నా మనవండి. ఇప్పుడు ఈ బొట్టు ఉంది కదండి, ఈ బొట్టు పెట్టినాక 200 తీసుకుంటాడండి, అటువంటి దోపిడీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనం ఏమనలేమండి దాన్ని, ఈ దోపిడీ గురి కాకుండా ఉండమని మాత్రం నా మనవన్నమాట అండి. ఇక ఈ సప్తర్షి హారతి టికెట్లు చెప్పాను కదండి, ఒక నెల ముందరైతే ఓపెన్ అవుతాయి. కాశీ విశ్వనాథ్ మందిర్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం లాగిన్ చేసుకుంటే అప్పుడు ఆ మెయిల్ ఐడి తోటి మనం ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అనమాట అండి. 50 టికెట్లే ఉంటాయండి, 60 దినాల్లో మాత్రం దొరికే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉండదండి, ఒక 10 నిమిషాల్లోనే అయిపోతాయి. ఇది కాశీ వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక నెల ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఈ సప్తర్షి ఏ హారతులు బుక్ చేసుకున్నా సరే అండి మీకు స్పర్శ దర్శనం కంపల్సరీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి హారతులు టికెట్ మీ దగ్గర ఉంటే మీకు స్పర్శ దర్శనానికి కంపల్సరీ అలౌ చేస్తారండి. మామూలు స్పర్శ దర్శనానికి అయితే ముందు చెప్పిన విధంగానే కొద్దిగా టెక్నిక్ ఉపయోగించి వెళ్ళాల్సి ఉంటుందండి.
ఈ హారతి టికెట్స్ ఉన్న వాళ్ళని కాశీ జ్ఞానవాపి మసీదుని చూస్తూ ఉన్న నంది ఏదైతే ఉందో ఆ నందికి ఎదురుగుండా ఒక లైన్ ఉంటుందండి, ఆ లైన్ దగ్గర నుంచి మాత్రమే పంపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఆ లైన్లో ఎవరైతే వాడు గేట్ ఓపెన్ చేయగానే ఎవరైతే ముందర వెళ్తారో వాళ్ళకు మాత్రం కంపల్సరీగా సప్తర్షి హారతి ముందుగా చూసే అవకాశం ఉంటుందన్నమాట అండి. ముందుగా అంటే దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి అంతగా కనిపించదండి. ఎందుకు కనిపించదు అంటే ఈ కాశీ విశ్వనాథ శివలింగం వచ్చేసి ఈ కాశీ గుడికి ఒక 2 అడుగులు లోతులో ఉంటుందండి, అందుకని చెప్పేసి మనకి ఇట్లా కూర్చుంటే కనపడే అవకాశం లేదండి. హారతి మాత్రం టీవీలో అయితే చూడొచ్చండి. మామూలుగా ఈ అయ్యగారులు హారతి ఇచ్చే హారతి మాత్రం కనపడద్దండి, శివలింగం అయితే కనపడటం కష్టం అండి. అందుకనే ముందుగా వెళ్తే మాత్రం మీరు ముందు వరుసలో కూర్చోవచ్చు, మీకు కంపల్సరీ చూసే భాగ్యం మీకు లభిస్తూ ఉంటుందండి.